కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం అంటే ఎవరూ తెలియని వారు ఉండరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఆ మధ్యన అప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధమైన ఘటన దగ్గర నుంచి తునులు అప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి జరిగిన అతిపెద్ద భారీ బహిరంగ సభ అంటే కాపులకు ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం వాళ్ళు చేసిన పోరాటం కాపులను బీసీలోకి చేర్చాలని కాపులకు రాజ్యాధికారం కల్పించాలి అంటూ మొదటి నుంచి వాళ్ళు చేస్తున్న పోరాటం దానికి లీడ్ తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు దాదాపుగా ఆ సామాజిక వర్గం అంతా కూడా ముద్రగడ పద్మనాభం గారి చెప్పినట్టే వింటారు ఆయన అడుగు జాడలో నడుస్తారు కాకపోతే వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక గుర్తింపు రావాలనుకుంటున్నారు ఆ సామాజిక వర్గం అనేది అయితే అప్పట్లోనే వైసీపీలో చేరే అవకాశం ఉంది ముద్రగడ పద్మనాభం గారు ప్రచారం జరిగింది కాకపోతే ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఒక సామాజిక వర్గ నాయకుడు మాత్రమే మాత్రమే ఒక కుల నాయకుడిగా మాత్రమే పరిమితం అయ్యారు తర్వాత రకరకాల ప్రచారం జరిగినా ఏ పార్టీలో కూడా ఆయన చేరలేదు అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రకారం ప్రచారం ప్రకారం ఆయన రాకపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు వైసీపీలోకి చేర చేరే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు వైసీపీలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు ఎప్పటికే కొంతమంది కీలక నేతలతో ఆయన చర్చించారు అనేది ఎందుకంటే జనసేనకు ఒక సరైన స్ట్రోక్ ఇవ్వాలి అనుకున్న కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలి అనుకున్న ముద్రగడ కుటుంబం నుంచి కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఒకవేళ కాపు సామాజిక వర్గం తరపున ఆయన ఇనిషియేటివ్ ఉంటారు కాబట్టి ఆయన కనుక వైసీపీలో చేరితే దాదాపు కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెంటే ఉంటుంది ఇది ఒక వ్యూహాత్మక అడుగు అనేది అయితే దానికి ఆయన ఏం చెప్తారు సమాధానం ఆ సామాజిక వర్గానికి అని కూడా ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్లు సాధ్యం కాదు అని చెప్పేసిన నేపథ్యంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలా అనుకుంటే కాపు సామాజిక వర్గం ఓటింగ్ అంతా అటు జనసేన గెలిపోవాలి పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉండాలి కానీ అలా జరగలేదు ఆయన నుంచి నియోజకవర్గాల్లో కూడా అది జరగలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ జనసేన వైపు వెళ్తాయి అని అనుకుంటున్న టైంలో కాపులకు లేదంటే కాపు నాయకులకు కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న పార్టీలకు ఒక గట్టి స్టాక్ షాక్ ఇవ్వబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్ని వైసీపీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు ఆ పనులు అయితే చాలా చక్కచక్క ముందుకు సాగుతున్నాయనేది మరి అది ఎంతవరకు వాస్తవం నిజంగా ముద్రగడ కుటుంబం సంబంధించిన వ్యక్తులు లేదంటే ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంటుందా మీరు చూడాల్సిన నాకు